ఓకే రైట్ మొత్తానికి అత్యంత ఉత్కంఠగా అందరూ దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న తెలంగాణ ఎగ్జిట్ పోల్ని ఇండియా టుడే ప్రకటించింది ఇది క్లియర్గా క్లియర్ పిక్చర్ ఇచ్చేసింది ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అరవై ఎనిమిది సీట్లతో కంఫర్ట్గా అధికారంలోకి రాబోతుందని ఇండియా ఇండియా టుడే ప్రకటించేసింది అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితం కానుందని చెప్పింది అదే అలాగే బీజేపీ ఆరు ఎంఐఎంఆరు మరో ఆరు ఆరు సీట్లు దక్కించుకోబోతున్నాయి ఈ రకంగా చూసినప్పుడు ఇంకా వేరే ఏ పార్టీకి కానీ వేరే ఏ అభ్యర్థికి కానీ ఇండిపెండెంట్కి కానీ బీఎస్పీకి కానీ ఇండియా టుడే సర్వే ప్రకారం ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ ప్రకారం ఎలాంటి అవకాశం లేదని తేలిపోయింది ఇప్పటికే చాలా సర్వే సంస్థలు నిన్న చాలా ఇచ్చాయి అయితే ఇండియా టుడే సంస్థ ఇచ్చిన దానికి కొంత క్రెడిబిలిటీ ఎక్కువగా ఉంటుంది చాలామంది ఇండియా టుడే ఇచ్చిన రిపోర్ట్ని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ అని నమ్ముతారు వాటిని వాటిని ఖచ్చితంగా విశ్వసిస్తారు అంత ఇంపాక్ట్ ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ ఉంటుంది ఆ ప్రకారం మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంఫర్ట్గా అధికారంలోకి రాబోతుంది అరవై మూడుకి తగ్గకుండా కాంగ్రెస్ పార్టీకి సీట్లు వస్తాయి అది డెబ్బై మూడు వరకు కూడా చేరుకోవచ్చు అనేది ఇండియా టుడే ఎగ్జిట్ పోల్లో మనకు తేలిపోయింది ఓవరాల్గా అరవై ఎనిమిది యావరేజ్గా వచ్చే అవకాశం ఉందని ఇండియా టుడే ప్రకటించింది దీనికి సంబంధించి రకరకాల డైమెన్షన్స్ అంటే హైదరాబాద్లో ఎన్ని సీట్లు వస్తాయి సౌత్ తెలంగాణలో ఎన్ని వస్తాయి నార్త్ తెలంగాణలో ఎన్ని వస్తాయి ఎన్ని వస్తాయి ఇలా రకరకాల అంశాలను కూడా ఇండియా టుడే ప్రకటించేసింది ఓవరాల్గా చూసినప్పుడు ఏ ఏ కం ఏ సామాజిక సమీకరణాలు ఏ సామాజిక వర్గాలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపాయి అనే అంశాన్ని కూడా ఇండియా టుడే ప్రత్యేకించి పేర్కొంది ఇందులో జనరల్ కేటగిరీలో ముప్పై తొమ్మిది శాతం మంది బిఆర్ఎస్ వైపు ఉంటే ముప్పై ఆరు శాతం మంది కాంగ్రెస్ వైపు ఉన్నారు ఇక మైనార్టీ కేటగిరీలో నలభై ఒక్క శాతం మంది బీఆర్ఎస్ వైపు ఉంటే ముప్పై ఏడు శాతం కాంగ్రెస్ వైపు ఉన్నారు అదర్స్లో అదర్ కమ్యూనిటీస్లో ముప్పై మూడు శాతం బీఆర్ఎస్ వైపు ఉంటే ముప్పై తొమ్మిది శాతం కాంగ్రెస్ వైపు ఉన్నారని ఈ ఎగ్జిట్ పోల్లో ఇండియా టుడే తేల్చింది దీనికి సంబంధించి నిన్న ఈరోజు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఇవన్నిటికి సంబంధించి మనతో పాటు జైన్ అవుతున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నాగేశ్వర్ గారితో ముందు మనం మాట్లాడదాం నాగేశ్వర్ గారు నిన్న నిన్న మనం ఇదే సమయానికి దాదాపుగా చాలా సర్వే సంస్థలు కొన్ని నేషనల్ సర్వే సంస్థలు కొన్ని లోకల్ సర్వే సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి అవన్నీ చర్చించాం అందులో రకరకాలుగా ఇచ్చాయి కొన్ని బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపాయి కొన్ని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి ఇంకొన్ని హంగని కూడా చెప్పాయి అయితే ఇప్పుడు ఇండియా టుడే అనేది కొంత విశ్వసనీయ సంస్థ చాలా సర్వేలు నిజమయ్యాయి ఇండియా టుడే ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయి ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్ మీరు చూశారు ఎలా అనిపిస్తుంది మీకు ఈ ఎగ్జిట్ పోల్లో అంచనాలు మీ అంచనాలు ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలు ఈ రెండు దాదాపు దరిదాపుల్లోనే ఉన్నాయా ఎలా ఉన్నాయి ఇప్పుడు నేను పోలింగ్ అయిన రోజు ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ ఫార్టీకి అప్పటికి ఇంకా ఎగ్జిట్ పోల్స్ ఏవీ రాలేదు నేను ఏ ఎగ్జిట్ పోల్ చేయలేదు ప్రీ పోల్ చేయలేదు ఏది చేయలేదు కానీ నాకున్న అంచనా అని చెప్పి కాంగ్రెస్కు సిక్స్టీ సిక్స్ ఆర్ మైనస్ త్రీ అని ఇచ్చాను అంటే సిక్స్టీ త్రీ టు సిక్స్టీ నైన్ మధ్యలో ఉండవచ్చు అరవై ఆరు వస్తాయని చెప్పాను సరిగ్గా ఇండియా టుడే అరవై ఎనిమిది చెప్పింది అరవై మూడు నుంచి డెబ్భై మూడు చెప్పింది అంటే వాళ్ళు ఫైవ్ వాళ్ళు టెన్ గ్యాప్ పెట్టుకొని చెప్పారు నేను సిక్స్ గ్యాప్ పెట్టుకొని చెప్పాను సో లోయర్ గ్యాప్ ఇద్దరిది సేమ్ వాళ్ళు అరవై మూడు నుంచి డెబ్బై మూడు అన్నారు నేను అరవై మూడు నుంచి అరవై తొమ్మిది అన్నాను వాళ్ళు అరవై ఇండియా టుడే అరవై ఎనిమిది ఇచ్చింది ఇప్పుడు నేను నిన్ననే చెప్పాను అరవై ఆరు ఇచ్చాను ఇక వారు బిఆర్ఎస్కు థర్టీ నైన్ సీట్స్ ఇచ్చారు నేను ఫార్టీ టూ ఫార్టీ త్రీ ప్లస్ ఆర్ మైనస్ త్రీ అన్నాను సో అంటే దాదాపు సేమ్ ఫిగర్స్గా క్లియర్గా కనుస్తున్నాయి అలాగే మీకు ఎంఐఎంకు సిక్స్ టు సెవెన్ అన్నాడు వాళ్ళు కూడా అంతే ఇచ్చారు బీజేపీకి ఫోర్ టు సిక్స్ అన్నాడు దాదాపు సేమ్ ఇచ్చారు సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే సరిగ్గా ఈవెన్ ఓట్ షేర్ కూడా చెప్పాడు అరౌండ్ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది అన్నారు ఇప్పుడు ఇండియా టుడే ఓట్ షేర్ ప్రకారం సిక్స్ పర్సెంట్ ఉన్నట్టుంది షుడ్ కరెక్ట్ మీ ఫార్టీ టూ పర్సెంట్ కాంగ్రెస్కి ఇస్తే థర్టీ సిక్స్ పర్సెంట్ బీఆర్ఎస్కి ఉన్నట్టుంది అరౌండ్ సిక్స్ పర్సెంట్ ఉన్నట్టుంది సబ్జెక్ట్ కరెక్షన్ సో అందువల్ల చాలా క్లియర్గా నేను అంటే ఇండియా టుడే చెప్పింది నేను చెప్పింది రెండు కూడా తప్పు కావచ్చు రెండు కూడా కరెక్ట్ కావచ్చు అది వేరే విషయం కానీ ఇండియా టుడే స్టా దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది మనకు అది కూడా మన వ్యూవర్స్కి అర్థం కావాలి ఇండియా టుడే జరిపింది ఇది ఎగ్జిట్ పోల్ కాదు ఇది పోస్ట్ పోల్ సర్వే ఎగ్జిట్ పోల్కు పోస్ట్ పోల్కు తేడా ఏంటంటే ఎగ్జిట్ పోలు ఒక పోలింగ్ బూత్ నుంచి బయటికి వచ్చేటప్పుడు వాళ్ళని అడిగి ఓటు మీరు ఎవరికి వేస్తారో అడుగుతారు అది రిప్రజెంటేటివ్గా ఉండదు ఎందుకంటే ఎవరు వస్తారో తెలియదు ఏ టైంలో పోలింగ్ బూత్ రిప్రజెంటేటివ్ అంటే ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో వీళ్ళు ఇప్పుడు ఇండియా టుడే శాంపుల్లో థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓబీసీ తీసుకున్నారు సో మీకు ఓబీసీలు ముప్పై ఎనిమిది శాతం అంటే తెలంగాణలో అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు థర్టీ ఎయిట్ పర్సెంట్ తీసుకున్నారు రీజనబులీ దాదాపు బాగా తీసుకున్నట్టే నీకు ఎగ్జిట్ పోల్ ఈ అవకాశం ఉండదు ఇక రెండవది తెలంగాణలో సౌత్లో ఇండియా చెప్పింది ఏంటంటే ఇక్కడ ఆ మనీ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది మన దగ్గర డబ్బులు పంచుతారు కనుక ప్రీ పోల్లో ఎగ్జిట్ పోల్లో కరెక్ట్గా చెప్పరు పోస్ట్ పోల్ అయితే కరెక్ట్గా చెప్తారు ఓటేసారు కదా నేను గత వన్ టెన్ డేస్గా మా 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 ఇంట్లో పనిచేసామని అడుగుతున్నాను మీరు ఎవరికి ఓటేస్తారు అని అడిగాను ఆమె చెప్పలేదు మీరు మీ దగ్గర ఎవరికి ఓటేసేటట్టున్నారు అని అడిగాను చెప్పలే ఎవరు గెలిచినట్టున్నారు అన్నది చెప్పలే ఇవాళ్ళు ఏమన్నా తెలుసా ఇక ఓటేసిన సార్ చెప్తే ఏమైపోతుంది అన్నది అని చెప్పి నేను కాంగ్రెస్ ఓటేసిన సార్ మా దగ్గర అంతా కాంగ్రెస్ అంటున్నారు అని చెప్పారు అంటే ఎందుకు ఆమె ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఓటేసిన కాదు ఇంకేమున్నది అని ఇండియా టుడే కూడా కరెక్ట్గా అదే చెప్పింది ఓటేసిన తర్వాత చెప్తారు అని అందువల్ల ఇది పోస్ట్ పోల్ సర్వే కనుక అది తేడా ఎందుకంటే ఎగ్జిట్ పోల్ కు పోస్ట్ పోల్ కు రిప్రజెంటేటివ్ గా కాదు చెప్తారు అందువల్ల చాలా క్లియర్ గా ఇక ఇందులో ఈ పోస్ట్ పోల్ సర్వే కీలకం ఏంటంటే రీజన్ వైజ్ గా ఎనాలిసిస్ నార్త్ తెలంగాణ సెంట్రల్ తెలంగాణ హైదరాబాదు సదర్ తెలంగాణ అలాగే కాస్ట్ వైజ్ గా ఇచ్చారు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టి ముస్లిమ్స్ కూడా మైనారిటీస్ ఎవరికి సో అలాగే చీఫ్ మినిస్టర్ గా ఎవరిని ప్రిఫర్ చేస్తారు ఇంట్రెస్టింగ్ ఎవరికి ఏ కారణ రీత్యా అందులో కేసీఆర్ వైపు ముప్పై రెండు శాతం ఉంది వైపు ఇరవై ఒకటి ఉంది కాంగ్రెస్ లో ఇంకెవరైనా దరే అనేది ఇరవై రెండు ఉంది అంటే రేవంత్ రెడ్డి కంటే వేరే వాళ్ళైనా ఓకే అన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు కానీ ఒక సింగిల్ పర్సన్ కు ట్వంటీ ఐ ఎవరైనా అన్న దాంట్లో రేవంత్ రెడ్డి కూడా ఉంటాడు మళ్ళీ సో అందువల్ల చాలా క్లియర్ గా ఇండియా టుడే సర్వే ఇస్ అండేట్ ఫర్ రేవంత్ రెడ్డి అని చెప్పారు ముప్పై రెండు శాతం ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే రేవంత్ రెడ్డికి వచ్చింది ఎనీబడి ఫర్ కాంగ్రెస్ కలిపితే ఫార్టీ త్రీ అవుతుంది అవును ఇప్పుడు మీకు ఇతర సర్వేలు కూడా నేను చూశాను ఆ సర్వేల్లో మీకు సౌత్ ఫస్ట్ పీపుల్స్ సర్వే ఉంది ఆ సర్వేలో క్లియర్ గా కేసీఆర్ అదర్స్ మీకు మంది సీఎం గా ప్రిఫర్ చేశారు ముగ్గురు టోటల్ గా బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి ప్రిఫర్ చేశారు లెవెన్ పర్సెంట్ బట్టి విక్రమార్కం ప్రిఫర్ చేశారు అంటే థర్టీ త్రీ పర్సెంట్ కాంగ్రెస్ చేశారు ఇందుకు భిన్నంగా ఇండియా టుడే సర్వే క్లియర్ గా కేసీఆర్ కు థర్టీ టూ పర్సెంట్ ప్రిఫర్ చేస్తే ఫార్టీ త్రీ పర్సెంట్ కాంగ్రెస్ సీఎం గా ప్రిఫర్ చేశారు అంటే లెస్ వాళ్ళ ఓటింగ్ ఇంకా ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏదంటే ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాం కేసీఆర్ పట్ల సానుకూలత ఉన్న జన పార్టీ పట్ల వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యేల పట్ల ఇక్కడ ఓవరాల్ గా థర్టీ సిక్స్ పర్సెంట్ వస్తుంది అన్న కేసీఆర్ థర్టీ టూ పర్సెంట్ అయిపోయారు అందువల్ల కేసీఆర్ పట్ల కూడా కొంత యాంటీ ఇన్కంబెన్సీ బలంగా ఉంది అనేది ఈ ఇండియా టుడే సర్వే చెప్తున్నటువంటి ఒక కీలకమైన పాయింట్ ఇది నిజమైతే ఇది ఇది నిజమైతే అని క్లియర్ గా చీఫ్ మినిస్టీరియల్ చాయిస్ ఇప్పటివరకు బీఆర్ఎస్ కున్న ఏకైక ఆయుధం యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ బీఆర్ఎస్ కు మనం చాలా కాలంగా మాట్లాడుకున్న కళ్యాణ్ మనం గంట నెల నుంచి మాట్లాడుతున్నాం బీఆర్ఎస్ కు ఉన్న ఒక పవర్ఫుల్ పాజిటివ్ పాయింట్ సీఎం ఎందుకంటే పొలిటికల్ స్టేచర్ ఆఫ్ కేసీఆర్ అది ఇప్పుడు కూడా రిఫ్లెక్ట్ అయింది రేవంత్ రెడ్డి ట్వంటీ టూ పర్సెంట్ చాలా గ్యాప్ ఇండివిజువల్ గా చూసుకున్నప్పుడు ఓవరాల్ గా చూసుకున్నప్పుడు కాంగ్రెస్ ఇందులో బండి సంజయ్ కుమార్ క్లియర్లీ ఎమర్జీ బీజేపీ చాయిస్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బండి సంజయ్ ని ఉంటే ఇక పార్టీ పెరగదు ఈటల్ రాయందాన్ని తెస్తే పార్టీ పెరుగుతుంది అని చెప్పి బీజేపీ ఒక పెద్ద బ్లండర్ చేసింది బండి సంజయ్ మార్చి కానీ ఇండియా టుడే ఈ పోస్ట్ పోల్ సర్వేలో ఈటల రాజేంద్ర పేరే లేదు బండి సంజయ్ పేరు లేదు కిషన్ రెడ్డి లేదు సో బీజేపీ ఓటర్లు చాలా క్లియర్ గా బండి సంజయ్ కుమారే మా సీఎం అభ్యర్థి అని చెప్పారు సో అందువల్ల ఇదొక ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ అందువల్ల సీఎం అభ్యర్థి అనే విషయంలో బీఆర్ఎస్ కున్నటువంటి అప్పర్ హ్యాండ్ బీఆర్ఎస్ కున్నటువంటి పాజిటివ్ అడ్వాంటేజ్ కూడా కాంప్రమైజ్ అయింది అందువల్ల ఇలా కాంగ్రెస్ క్లియర్ గా అధికారంలోకి వస్తుంది నిన్నటిదాకా ఇండియా టుడే పైన అంచనా ఏంటంటే వీళ్ళు హంగిస్తారు ఎందుకంటే క్లియర్ ఎట్ చేసి నిన్న ఇచ్చేవాళ్ళు కదా ఇరవై నాలుగు గంటలు ఆలస్యంగా ఇచ్చారు మిగతా ఏ ఎగ్జిట్ పోల్స్ ఇవ్వండి దానికి ప్రదీప్ గుప్తా చెప్పింది ఏంటంటే మేము మా ఈ నెంబర్స్ మాకు కొద్దిగా అనుమానంగా ఉన్నాయి మేము మళ్ళీ పోస్ట్ పోల్ సర్వే కూడా చేసి ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని వస్తామని చెప్పి సో చాలా మంది ఎక్స్పెక్ట్ చేసింది అంటే నిన్న ఆ ప్రోగ్రామ్ లో వాళ్ళ పొలిటికల్ ఎడిటర్ రాహుల్ కన్వాల్ చెప్పింది వీళ్ళు ఈ ప్రదీప్ గుప్తా నెంబర్స్ అన్ని అదర్స్ కు ఇతరులు చెప్పిన దానికి రివర్స్ ఉంటాయని అంటే అందరు అనుకున్నది ఏంటంటే హంగ్స్ చెప్తారని కానీ క్లియర్ మెజారిటీ కాంగ్రెస్ కి వస్తుందని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒకటి బీఆర్ఎస్ కున్న ఉన్న చీఫ్ మినిస్టీరియల్ ఫేస్ అనే దాన్ని కూడా కాంగ్రెస్ బీడ్ చేయగలిగింది ఇక సామాజికంగా చూస్తే ఎస్సీ ఎస్టీల్లో క్లియర్గా నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ కాంగ్రెస్ ఓట్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ ఈవెన్ ముస్లింస్ లో కూడా గణనీయమైన ఓటింగ్ ఇప్పటికీ బీఆర్ఎస్ మంచి ఆధిక్యతలో ఉన్న గణనీయమైన ఓటింగ్ కాంగ్రెస్ తెచ్చుకోగలుగుతుంది అయితే క్లియర్ గా కర్ణాటక లాగా మనం చాలా సార్లు చెప్పుకున్నాం కర్ణాటక లాగా ముస్లిం ఓటు మాత్రం మొత్తం కాంగ్రెస్ ట్రాన్స్ఫర్ కాదు అని అదే జరుగుతుంది అందువల్ల ఎస్సీ బీసీలో మాత్రం బీసీలో కూడా ఫార్టీ త్రీ పర్సెంట్ చాలా మంది ఊహించింది బీజేపీ బీసీసీఎం నినాదం ఉపయోగపడుతుంది నేను మొదటి నుంచి చెప్తూ వచ్చాను బీసీసీఎం నినాదం బీజేపీకి ఏం ఉపయోగపడదు ఎందుకంటే ఓడిపోతున్న సమయంలో చేసిన వ్యాఖ్యలకు వాల్యూ ఉండదు అని అందువల్ల కమ్యూనిటీ వైజ్గా చూస్తే ఒక అప్పర్ కాస్ట్ లోనే బీఆర్ఎస్ కు అప్పర్ పై చేయర్ క్లియర్గా ఓవర్ వేమింగ్ గా కాంగ్రెస్ పై షిఫ్ట్ అయ్యారు ఇది మనకు పర్యటన నేను కూడా చాలా ఊర్లో పర్యటిస్తే లంబాడి తాండాలకు వెళ్తే కాంగ్రెస్ అని చెప్పారు మామూలుగా లేదు మీరు ఎక్కడ పోయినా టోటల్ గా కాంగ్రెస్ అని చెప్పారు సో అది ఇది క్లియర్ గా ఇక్కడ రిప్రెడ్ నాగేశ్వర్ గారు ఇక్కడ మూడు అంశాలు అంటే దీన్ని ఇండియా టుడే వాళ్ళు చేసిన సర్వేలో పేర్కొన్న ప్రకారం మూడుగా డివైడ్ అయింది తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు మూడుగా డివైడ్ చేశారు నార్త్ తెలంగాణ సెంట్రల్ తెలంగాణ హైదరాబాద్ అండ్ సౌత్ తెలంగాణ సౌత్ తెలంగాణ నాలుగుగా డివైడ్ చేశారు అందులో మనం చూసినప్పుడు హైదరాబాద్లో బీఆర్ఎస్కు ఆధిక్యం కనిపిస్తుంది స్పష్టమైన ఆధిక్యం హైదరాబాద్లో ఉంది బీఆర్ఎస్ కూడా మొదటి నుంచి అంచనా వేస్తుంది హైదరాబాద్లో డెవలప్మెంట్ చేసాం హైదరాబాద్ జనాలు అంతా తమవైపోయి ఉంటారు అని దానికి తగ్గట్టే ఉంది ఓకే అది రెండోది సెంట్రల్ తెలంగాణ దక్షిణ తెలంగాణ అంటే మెదక్ మహబూబ్ నగర్ ఖమ్మం నల్గొండ ఇది మొదటి నుంచి అనుకుంటుందంటే ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ గెడ్జి ఉంది కాంగ్రెస్ ఆధిక్యంగా ఉంది ఉత్తర తెలంగాణలో మాత్రం అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది దాంతో అక్కడ హోరాహోరీ వాతావరణంగా అనిపిస్తుంది అంటే మొదటి నుంచి మనం అనుకుందాం అక్కడ ముగ్గురు ఎంపీలు కూడా గెలిచారు ఆ ఎంపీ సెగ్మెంట్లలో అన్నిట్లలో కూడా కొంత బీజేపీ ప్రభావం గట్టిగా ఉంది దానివల్ల అక్కడ కాంగ్రెస్ వెనుకబడ్డది అనుకోవచ్చా ఈ క్విక్ గా చూశాను డీటెయిల్ గా చూడాలి అందువల్ల సమ్ ఆఫ్ ఆఫ్ కరెక్ట్ సబ్జెక్ట్ ఉండొచ్చు మీరు చూడండి కానీ క్లియర్ గా కనబడింది ఏంటంటే హైదరాబాద్ లో ఫస్ట్ తీసుకుంటే ఇప్పుడు ఇండియా టుడే పోస్ట్ పోల్ సర్వే ప్రకారం బీఆర్ఎస్ ఆధిక్యత ఉండటానికి హైదరాబాద్ డెవలప్మెంట్ ఫ్యాక్టరీ కాదు ఎందుకంటే డెవలప్మెంట్ చూసి ఓటు వేస్తా ఉన్నా తక్కువ మంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేము ఫర్ చేంజ్ మార్పు కావాలని ఓటేస్తాం ఈవెన్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ కన్నా డబ్బులు అదే సో అసలు ప్రధానంగా హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఆధిక్యతను నిలబెట్టుకోవడానికి కారణం ఇక్కడ ముస్లిం ఓటర్లలో ఎంఐఎం ప్రాబల్యం ఉండడం ఎంఐఎం క్లియర్ గా బీఆర్ఎస్ అనుకూలంగా ఉండడం వ్యూహాత్మకంగా కూడా కాంగ్రెస్ దెబ్బతీసే రీతిలో ఎంఐఎం జూబ్లీ హిల్స్ ఇట్లాంటి సీట్లలో పోటీ చేయడం ఇది ప్రధానమైన అంశం అయితే చాలా మంది ఊహించినట్లు బీజేపీ ఇక్కడ బలమైన ప్రభావం చూపుతున్నారు కానీ నా గుర్తు హైదరాబాద్ లో సిక్స్టీన్ పర్సెంట్ అనుకుంటాను మీరు కూడా చెక్ చేయండి హైదరాబాద్ లో బీజేపీ పెద్ద ప్రభావం చూపలేదు హైదరాబాద్ కన్నా ఉత్తర తెలంగాణలో ఎక్కువ ప్రభావం చూపుతారు మీకు ఉత్తర తెలంగాణలో యాంటీ యాంటీఇన్కం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో మూడింట రెండంతలు టూ థర్డ్స్ కాంగ్రెస్కి వన్ థర్డ్ బీజేపీకి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును హైదరాబాద్ కన్నా కూడా ఉత్తర తెలంగాణలో బీజేపీ ఎక్కువ చేర్చగలేదు దీనికి కారణం ఏంటంటే ఉత్తర ఉత్తర తెలంగాణలో బీజేపీకి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మర్చిపోకూడదు ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఎంపీలు ఉన్నారు మీరు ఈవెన్ బీజేపీ జాతీయ నాయకుల పర్యటన కూడా ఉత్తర తెలంగాణలో జరగలేదు నిర్మల్ మోడీ వెళ్ళాడు యోగి ఆదిత్యనాథ్ సిల్పుర్ కార్నర్ వెళ్ళాడు అమిత్ షా మంచిరాల వెళ్ళాడు మీకు కామారెడ్డి మోడీ వెళ్ళాడు సో అందువల్ల ఈ ప్రాంతానికి క్లియర్ వెళ్ళాడు సో అందువల్ల నార్త్ తెలంగాణలో మొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే బీజేపీ సైజబుల్ ఓట్ షేర్ తీసుకుంటుంది అని కానీ అది జరిగినా అక్కడ కూడా కాంగ్రెస్ ను కొంత దెబ్బతీయలింది బీజేపీ కానీ అందరూ ఊహించింది హైదరాబాద్ లో బీజేపీ బాగా పర్ఫార్మ్ చేస్తుందని కానీ అది జరగకపోయినా బీఆర్ఎస్ నష్టం కలగదు కారణం ఏంటంటే ఎంఐఎం సపోర్ట్ ఉండేది కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ ఎంటర్ అవుతుంది మీకు జిహెచ్ఎంసీలో రెండు సీట్లు మాత్రమే తెచ్చుకుని అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ హైదరాబాద్ లో కూడా సీట్లు తెచ్చుకోబోతుంది సో ఇది ఒక కీలకమైన మైన పన్ను కానీ ఇంకా ఆశ్చర్యం కలిగించి సెంట్రల్ తెలంగాణ అంటే మెదక్ ఈ ప్రాంతం ఇది కేసీఆర్ సొంత ప్రాంతం ఇలాకా ఈ ఇలాకాలో కూడా కాంగ్రెస్ చాలా పర్ఫామ్ చేస్తుంది బెటర్గా ఇక మీకు ఆటోమేటిక్ గా సెంట్రల్ తెలంగాణలో ఫార్టీ తెలంగాణలో మనం ఊహించినట్టుగానే అది సగం ఓటర్లు కాంగ్రెస్ సెంట్రల్ తెలంగాణ సౌత్ తెలంగాణలో భారీ ఆధిక్యత కాంగ్రెస్ రిజిస్టర్ తీసుకుంటా అంటే ఖమ్మం నల్గొండ వరంగల్ ప్రాంతం అంతా ఈవెన్ మెదక్ కూడా మహబూబ్ మహబూబ్ నగర్ మెదక్ లో రావడం చాలా ఇంట్రెస్టింగ్ సో అందువల్ల నార్త్ హైదరాబాద్ లో కొంత బాగా దెబ్బతిన్నది ఉత్తర తెలంగాణలో కొంత తిన్నా సదరం తెలంగాణ అండ్ సెంట్రల్ తెలంగాణలో కాంగ్రెస్ బాగా పర్ఫామ్ చేయడం మీకు అక్కడ ఉదాహరణకు చూస్తే సదనం తెలంగాణలో ఇరవై ఏడు సీట్లు కాంగ్రెస్కి అక్కడ నుంచి వస్తున్నాయి ముప్పై మూడు సీట్లలో ఆరు సీట్లు బీఆర్ఎస్కి వస్తే ట్వంటీ సెవెన్ సీట్స్ కాంగ్రెస్కి సో ఎలాగైతే హైదరాబాద్లో బిఆర్ఎస్కు ఎంఐఎం ఆధిక్యత ఉందో సదనం తెలంగాణలో మామూలు ఆధిక్యత లేదు సో అందువల్ల మీకు ప్రాంతాల వారిగా కాంగ్రెస్ మంచి ఆధిక్యతను ప్రజెంట్ చేసింది సామాజిక వర్గాల ఎస్సీ ఎస్టీలైతే దాదాపు సగం ఓటర్లు ముస్లిం ఓటు గణనీయంగా తెచ్చుకోగలిగింది బీసీ ఓటర్లలో కూడా ఊహించిన దానికన్నా బెటర్ పెర్ఫామ్ చేసింది కారణం ఏంటంటే ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీకి ఊపిండడం వల్ల బహుశా బీసీ ఓటర్ కూడా కొంత రిటైన్ చేస్తున్నట్టుగా కనబడుతుంది కానీ ఎస్సీ ఎస్టీ ఓటర్లతో పోలిస్తే తక్కువ కానీ దెబ్బతిన్నది ఎక్కడ అంటే అప్పర్ కాస్ట్లో అంటే క్లియర్గా కర్ణాటక తరహాలో అప్పర్ కాస్ట్ క్లాస్ డివైడ్ కనబడుతుంది అప్పర్ కాస్ట్ అప్పర్ క్లాస్ బీఆర్ఎస్ ఓటేస్తే కాంగ్రెస్ కు లోయర్ కాస్ట్ లోయర్ క్లాసెస్ ఓటేసినట్టుగా కనబడుతుంది ఇందులో ఇంకోటి నేను ఏంటంటే ఉమెన్ ఓటర్స్ లో చాలా ఆధిక్యత కేర్ఎస్ ఉంటుంది అనుకున్నాను కానీ అక్కడ కూడా చాలా ఆధిక్యత లేదు మీకు మెన్ లో డెఫినెట్ గా మోర్ మెన్ ఓట్ ఫర్ కాంగ్రెస్ ఈ సర్వే ప్రకారం నైన్ పర్సెంట్ ఎడ్జ్ ఉంది కాంగ్రెస్ కు మా పురుషులు కంపారిటివ్లీ మహిళల్లో త్రీ పర్సెంటేడ్జ్ ఉంది కానీ ఇతర సర్వేలు ఏం చెప్పాన మహిళల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కెడ్జి ఉంటుంది అన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ ఆశ పెట్టుకున్నది కూడా గ్రామీణ ప్రాంతాలు మహిళలు ముఖ్యంగా రైతులు కానీ ఇప్పుడు ఇండియా టుడే సర్వే కనుక నిజమైతే ఎక్కడైతే సంక్షేమ పథకాలు బాగా అమలయ్యాయో ఆ గ్రామీణ ప్రాంతాల్లోనే బీఆర్ఎస్ కోర్టులో సీట్లు పోతున్నాయి మహిళలు బాగా రియాక్ట్ అవుతారనుకున్నారు కంపారిటివ్లీ పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువ మంది బిఆర్ఎస్ వైపు ఉన్నా బట్ ఓవరాల్గా అక్కడ కూడా కాంగ్రెస్ ఆధిక్యత పొందింది అంటే ఇది జనరల్ యాంటీఇన్కంబెన్సీ నేను వన్ వీక్ క్రితం తెలంగాణలో గాలి ఎటు వీస్తోంది అన్న దాంట్లో చెప్పాను కొన్ని ప్రాంతాల కమ్మం నల్గొండతో మొదలై ఈ ఇన్కంబెన్సీ కాస్త జనరల్ ఇన్కంబెన్సీగా ఎక్స్పాండ్ అవుతుంది నలభై మంది ఎమ్మెల్యేల పట్ల యాంటీ ఇన్కంబెన్సీ కాస్త విస్తృత ప్రభుత్వ వ్యతిరేకతగా మారుతోంది యువతలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఇలా కొన్ని సెక్షన్లో ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ ఇతర సెక్షన్లకు కూడా వెళ్తుంది అని మూడు పాయింట్ చెప్పాను ఇది ఒక వారం పది రోజుల కింద చెప్పాను ఇవాళ ఇండియా టుడే సర్వీ ఈ మూడింటి వాలిడేట్ చేస్తారు ఈ మూడు నిజమే ఎందుకంటే ఇతర సెక్షన్లో కూడా యూత్ లో భయంకరమైన వ్యతిరేకత ఉంది కానీ మహిళల్లో అనుకూలత ఉన్నది కూడా కోల్పోయారు అంటే జనరల్ యాంటీఇన్కంబెన్సీగా మారినప్పుడు ఏమవుతుందంటే తరతమ తేడాలతో కొన్ని సెక్షన్లలో చాలా బలంగా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో చాలా బలంగా ఉంటుంది ఇప్పుడు యూత్లో బలంగా ఉంది ఎస్సీ ఎస్టీలో బలంగా ఉంది ఖమ్మం నల్గొండలో బలంగా ఉంది కానీ ఇతర ప్రాంతాల్లో ఇతర సామాజిక వర్గాలలో ఇతర సెక్షన్లో కూడా పాకింది అదే మీకు కనబడుతుంది ఈవెన్ ఉమెన్లో రూరల్ ఏరియాస్లో అలాగే మీకు సెంట్రల్ తెలంగాణలో కూడా ప్రభుత్వ వ్యతిరేకత కొత్త వచ్చినట్టుగా కనబడుతుంది అవును రైట్ నాగేశ్వర్ గారు ఇక్కడ మొత్తం శాంపిల్ సైజ్ మనం చూసుకున్నప్పుడు ఇరవై ఆరు వేల నూట ఎనభై ఐదు మాత్రమే ఉంది ఒకటి రెండవది ఇందులో గ్రామీణ ప్రాంతాల నుంచి అరవై ఒక్క శాతం ఉంది పట్టణ ప్రాంతాల్లో ముప్పై తొమ్మిది శాతం ఉంది అంటే ఆ పర్సంటేజ్ పరంగా చూసుకున్న శాంపిల్ సైజ్ చూసుకున్న దీన్ని ఎంతవరకు మనం అక్యురేట్గా తీసుకోవచ్చు అంటే ఎనీ ఎనీ సోషల్ నేను కూడా సోషల్ సోషల్ సైన్సెస్లో పిహెచ్డీ చేశాను నా కింద ఇప్పటికో పది మందికి పైగా పిహెచ్డీలు తీసుకున్నాను సో సోషల్ సైన్స్ రీసెర్చ్ యొక్క మెథాలజీ అది మొత్తం మంది ఎప్పుడు చేయాలి ఇంపాసిబుల్ అది అంటే అంటే స్ట్రా అంటే మనకు వ్యక్తులుగా చేయించుకున్నప్పుడు కాన్ఫిడెన్సీకి వెయ్యి మంది రెండు వేల మంది చేస్తారు ఈవెన్ కాన్ఫిడెన్సీకి పదివేల మందితో సర్వే చేస్తుంది ఉంది ఇప్పుడు ఇండియా టుడే డేటా మాత్రమే కాదు నేను ఎలా చెప్పగలిగానంటే నాకు ప్రత్యక్షంగా నా దగ్గర సలహాలు తీసుకొని చేసిన సర్వేలు కూడా ఉన్నాయి అంటే నా విద్యార్థులే కావచ్చు నాకు తెలిసిన వారు ఆ సర్వేలో కొన్ని కాన్ఫిడెన్సీ లో పదివేల శాంపుల్ తీసుకున్న మామూలుగా కాన్ఫిటెన్సీ వైజ్ గా చేయించుకున్న వాళ్ళు మినిమం రెండు వేల తక్కువ ఉండదు అంటే ఆ లెక్కన ఇండియా టుడే పోలిస్తే టెన్ టైమ్స్ ఎక్కువ సో ఈ రెండు వేలు అయితే పదివేలు అయితే ఇంకా ఎక్కువ యాభై ఫిఫ్టీ టైమ్స్ ఎక్కువ ఆ సర్వే డేటా కూడా నేను కొలెక్ట్ చేసుకున్నాను అలాగే కొన్ని కాన్ఫిటెన్సీస్ ఇప్పుడు భువనగిరి అసలు కాంగ్రెస్ ఎప్పుడు గెలవలేదు నాకు గుర్తున్న వరకు థర్టీ ఫైవ్ ఇయర్ నుంచి నాకు ఉన్న రిపోర్ట్ మేబీ రైట్ మేబీ రాంగ్ అది తరణ తెలుస్తుంది ఈవెన్ భువనగిరిలో కూడా కాంగ్రెస్ గెలవబోతోంది సో అందువల్ల అదొక సీట్ ఇప్పుడు మీకు పాలకుర్తి దయాకర్రావు సీట్ వేల మెజార్టీతో గెలిచాడు మామూలు మెజార్టీ కాదు ఇప్పుడు ఈ ఫేసింగ్ ఏ వెరీ వెరీ టఫ్ కాంటెస్ట్ సో ఇలా కొన్ని కామారెడ్డి సాధారణంగా స్వీప్ చేయాలి ఇప్పుడు అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ కంటెస్ట్ ఇండియా టుడే సర్వే కూడా చెప్పారు కామారెడ్డి హైలీ అంటే బీజేపీ గెలవచ్చు ఇద్దరు కేసీఆర్ రేవంత్ రోడ్ నుంచి ఒకవేళ బీజేపీ గెలుస్తుందన్న భావనతో ముస్లిం కన్సల్టేషన్ కనుక రేవంత్ రెడ్డి అయితే రేవంత్ బయటపడచ్చు లేదు అల్టిమేట్ గా కేసీఆర్ కానీ ఛాన్సెస్ ఫర్ కేసీఆర్ తక్కువనే అంటున్నారు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎనీథింగ్ కెన్ హాపెన్టబుల్ అంటే చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఇందులో ఏంటంటే మార్పు మూడ్ ఫర్ చేంజ్ చాలా బలంగా ఉంది ప్రభుత్వం పట్ల నిర్లిప్త అసంతృప్తి ఓటర్ ఫ్యాటి వీళ్ళేనా పదేళ్ళు పదేళ్ళు సాలదా ఇంకా వీళ్ళేనా అనే భావన చాలా బలంగా ఓటర్ మీద పండట్టుగా కనబడుతుంది ఇండియా టుడే పోస్ట్ పోల్ సర్వే బికమ్స్ ట్రూ అది కరెక్ట్ పోస్ట్ పోల్ సర్వే హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అయ్యే అవకాశం ఉందని మీరు అంటున్నారు అయితే అవి అయ్యే అవకాశం ఉందని నేను అంటున్నాను ఎందుకు చెప్తాను నాకు దానికి బలమైన కారణం కూడా ఉంది నిజమయ్యే అవకాశం ఉంది అనడానికి గతంలో కూడా ఇండియా టుడే సర్వే ఇచ్చింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆ సర్వేని మీకు ఒకసారి చూపిస్తాను వాళ్ళు ఇచ్చిన రిపోర్టు మీకు అప్పుడు అర్థమవుతుంది ఇది కూడా ట్రూ అయ్యే అవకాశం ఉందని మీరు కూడా అంటారు ఎగ్జిట్ పోల్ రెండు వేల పద్దెనిమిదిలో ఎగ్జిట్ పోల్స్ అవి బీఆర్ఎస్కి డెబ్భై తొమ్మిది నుంచి తొంభై ఒకటి వస్తాయని చెప్పింది ఇండియా టుడే ఎనభై ఎనిమిది వచ్చాయి గా వచ్చింది ఫిగర్ ఎందుకు లేటెస్ట్ కర్ణాటక ఎలక్షన్ సో అన్ని పోల్స్ చాలా పోల్స్ అన్ని చెప్పాయి ఒక్క ఇండియా టుడే ఈ యాక్సిస్ ఇండియా వారే వీళ్ళు మాత్రమే మంత్రి ఫైదా చెప్పారు కాదు కరెక్ట్గా వచ్చాయి ఇది మన తెలంగాణది కూడా నేను చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఒకటి ఇరవై మూడు వస్తాయని చెప్పారు పంతొమ్మిది వచ్చాయి నియర్ బై ఆల్మోస్ట్ ఒక రెండు సీట్లు తక్కువ బీజేపీ వన్ ఆర్త్ వన్ టూ త్రీ ఏదైనా కావచ్చు అని చెప్పారు వన్ వచ్చింది ఎంఐఎం జీరో ఫోర్ టూ సెవెన్ అని చెప్పారు సెవెన్ వచ్చాయి ఎగ్జాక్ట్గా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్గా ఇచ్చిన సర్వేగా గత ఎన్నికల సమయంలో మనం ఇండియా టుడే చెప్పుకోవచ్చు కర్ణాటక ఎన్నికల్లో మీరు అన్నట్టు ఎగ్జాక్ట్ ఫిగర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఇప్పుడు కూడా వస్తున్న ఈ సర్వే కానీ వాళ్ళు చెప్పిన అన్ని చాలా అంశాలు చెప్పారు ఇందులో వాళ్ళ శాంపిల్ సైజు కు కులాల వారీగా కూడా సీట్లు దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ ఇవన్నీ అన్ని రకాలుగా అంటే క్లీన్గా సర్వే చేసినట్టే మనకు కనిపిస్తుంది అయితే ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మధ్య తెలంగాణలో మొత్తం ముప్పై ఒక్క సీట్లుంటే అందులో ఇరవై రెండు కాంగ్రెస్కి వచ్చాయి అంటే మేబీ మెదక్ రంగారెడ్డి కలిపి చెప్పింటారు ఇది కొంత ఇది సౌత్ తెలంగాణ కలిపితే అక్కడ యాభై సీట్లు అక్కడ యాభై అవుతుంది అదే అంటున్నాను మధ్య తెలంగాణ సౌత్ తెలంగాణ కలిపే మాక్సిమం వచ్చేసాయి ఇక్కడ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్ట్ అంటే మీరు చెప్పిన దానికి ఇండియా టుడే క్రెడిబిలిటీ పక్క పెడతాం అది మన మన సంబంధించిన కాదు కానీ మీరు గమనిస్తే ఎనభై ఎనిమిది సీట్లు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చాయి అవును టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చే వరకే సెవెంటీన్ సీట్స్ లో ఏడు సీట్లు కాంగ్రెస్ మీరు పడిపోయింది అంటే ఆ ప్రపోషన్ తీసుకుంటే మీకు అరవై సీట్లకు అరవై రెండు అరవై మూడు సీట్ల పడిపోయి పడిపోయింది అప్పుడు అంటే బ్యాక్ టు ట్వంటీ ఫోర్టీన్ పోయినట్టు లెక్క అంతే కదా లెక్కన వాస్తవంగా కాంగ్రెస్ స్వయంకృత అపరాధం లేకపోతే జహీరాబాద్ గెలిచేది మనకు తెలుసు కాంగ్రెస్ వచ్చేవి అంటే చాలా క్లియర్ గా ట్వంటీ నైన్టీన్ లోక్సభ ఎలక్షన్స్లోనే బీఆర్ఎస్ వలనరబిలిటీ బయటపడ్డది ఆ తర్వాత నెక్స్ట్ బయటపడ్డది మీకు దుబాక హుజురాబాద్ దుబాకలో వాస్తవంగా రఘునందన్ రావు కొంత పలుకుబడి ఉన్నా మీకు ఏదో రాజగోపాల్ రెడ్డి రాజేందర్ లాగనేది కాదు కదా సో దుబాకలో బీజేపీకి ఏమీ లేదు కదా సో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వైఫ్ పోటీ చేశారు చనిపోయిన మా సింపతి ఉండాలి అయినా కూడా దుబ్బాకలు ఓడిపోయారు ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీరు హుజూరాబాద్ ఇదైతే కనీ విని ఎరగని డిఫీట్ ఇది అంటే నాకు టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పారు మా నా మా సారు చేయని కృషి లేదు పెట్టని ఎఫర్ట్ లేదని కానీ ఇటువంటి ఇరవై ఐదు వేల మహా గెలిచాడు తర్వాత మీకు జిహెచ్ఎంసీ ఎలక్షన్ నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసి ఎలక్షన్ లో కూడా చాలా క్లియర్ గా బీజేపీ మామూలు గెలుపుకు సాధించలేదు అయితే ఇవన్నీ బీజేపీ అనుకున్నారు అది బీజేపీ కాదు అది ఏంటంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ప్రభుత్వం పట్ల అసంతృప్తి అనేది మీకు ట్వంటీ నైన్టీన్ నుంచి గాబు చెప్తున్నాయి మధ్యలో ఉజూర్ నగర్ నాగార్జున సాగర్ గెలిచారు ఈవెన్ మునుగోళ్ళు కూడా మీరు తీసుకోండి బీఆర్ఎస్ గెలిచినా కూడా మీరు కాంగ్రెస్ బీజేపీ కలిపితే అంటే ఆంటీమ కెమెన్సీ బోర్డ్ పోలర్ అనేది బీఆర్స్ బిఆర్ఎస్ గెలివ్వదు అక్కడ వామపక్ష కూడా చేశారు వామా సపోర్ట్ చేసి ఉండకపోయినా బిఆర్ఎస్ గెలిచిఆర్ఎస్ గెలిచే ఆ పక్షాలకు పదివేల మేడతో బీఆర్స్ గెలిచి వదు పాపక్షాలకు పదివేలు ఉన్నాయా లేవా అనే డిబేట్ కూడా అవసరం లేదు పామపక్షాల మద్దతు ఇవ్వడం వల్ల వచ్చిన వాతావరణంతో అవును ఈజీగా మెజార్టీ సాధించి అందులో ఇక్కడ మీకు ఇంకా ఇంత క్లియర్ వ్యతిరేకత ఉంది అది ప్రభుత్వ వ్యతిరేకత అప్పుడు బీజేపీ ర్యాలీ అయింది ఇప్పుడు కాంగ్రెస్ ర్యాలీ రైట్ ఇప్పుడు ఇందులో మనం చూస్తే కూడా తెలంగాణలో మీరు అన్నట్టు నాలుగు సెగ్మెంట్లుగా విభజించి చెప్పినా కూడా ఉత్తర తెలంగాణలో టఫ్ ఫైట్ కీన్ కాంటెస్ట్ ఉన్నప్పటికీ అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి పదిహేను వచ్చాయి మొత్తం ముప్పై మూడు ఉత్తర తెలంగాణలో ఉంటే పదిహేను కాంగ్రెస్ పదమూడు బీఆర్ఎస్ ఐదు బీజేపీ అండ్ అక్కడ కూడా మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఉత్తర తెలంగాణలో కూడా షేర్ కాంగ్రెస్ కి ఎక్కువ కాంగ్రెస్ బీఆర్ఎస్ కన్నా ఓటు అక్కడ ట్వంటీ వన్ పర్సెంట్ బీజేపీకి ఓట్ అవును థర్టీ సిక్స్ కాంగ్రెస్ బీఆర్ఎస్ థర్టీ నైన్ కాంగ్రెస్ కరెక్ట్ అంటే థర్టీ అక్కడ కూడా త్రీ పర్సెంట్ ఎక్కువ ఉంది ఇంట్రెస్టింగ్ ఉంది అక్కడ కూడా ఎక్కువ ఉంది సీట్లు రెండే తేడా అది కూడా రెండే తేడా అంటే అంటే ఓట్ షేరు మా మూడు పార్టీల్లో లీడ్ ఇక్కడ ఉండదు అనుకున్నారు చాలా మంది ఇక్కడ బీజేపీ భారీగా దెబ్బతీసినా కూడా నేను మొదటి నుంచి మనం చెప్తున్నా బీజేపీ ఫ్యాక్టరీ కీలకమైతుంది అని వాస్తవంగా బీజేపీ ఫ్యాక్టర్ వల్ల కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవాలి కానీ ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఎక్కువ ఉండడం వల్ల బీజేపీ చీల్చినా కూడా సరిపోయిన అన్నం ఇది ఉన్నది అనుకోండి నలుగురు కాదు ఇంకా నలుగురు కేవలం కేవలం హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో ఇచ్చిన సీట్ల వల్లే గౌరవప్రదమైన కొంత సీట్లు కొంత గౌరవప్రదమైన సీట్లను బీఆర్ఎస్ దక్కించుకుంది అని చెప్పి అవును ఇక్కడ మద్దతు లేకపోతే చాలా ఇబ్బంది ఇబ్బంది అయ్యేది కూడా పదహారు శాతం ఓటు తెచ్చింది ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ ఏది చూసుకున్నా కూడా బీఆర్ఎస్ కంటే కూడా అటు ఓట ఓటింగ్ శాతం కానీ లేదంటే సీట్లు కానీ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకే అధికంగా కనిపిస్తున్నాయి నాగేశ్వర గారు చూద్దాం ఎల్లుండి ఈ సమయంలోగా మనకు తేలిపోతుంది ఎంత ఎన్ని శాతం ఓట్లు వస్తాయి ఎన్ని సీట్లు వస్తాయి అనేది కూడా తేలిపోబోతుంది